నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్న శిరోమణి త్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు బ్రహ్మ డాక్టర్ చందాల గురుజీ ఉన్నారు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అనగా ఈ మాసం రోజులు మరి అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారిని తెలుసుకుందాం అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా ఉద్యోగరీత్యా ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచిది అంటారు ప్రధానంగా సర్వ భక్త కోటి అందరికీ కూడాను దసరా నవరాత్రుల శుభాకాంక్షలతోటి సర్వ శోభాయమానంగా మీరంతా ఆనందంగా ఉండాలి అనేటువంటి సంకల్పం మీలో కలిగించుకోవాలి మీ సంకల్ప బలమే మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఆచార్య డాక్టర్ సంజాల గురూజీ ఎవరికి చెప్పినా ఎప్పుడు చెప్పినా నీ సంకల్పమే నేను కాపాడుతుంది నీకు లేనిది ఏదో తెచ్చిస్తారని భ్రమించవాకండి అలాగే మీ జాతకం మీ చేతిలో ఉంటుంది మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది అంటే మీ చెడు మంచి రెండు మీ చేతిలో ఉంటాయి మంచి వచ్చినప్పుడు పగ్గిపోతుంటాం చెడు జరిగినప్పుడు దుఃఖిస్తుంటాం అది సహజం కానీ కొంతమేర దుఃఖాన్ని ఆపుకునే శక్తి మానవుడికి భగవంతుడు ఇచ్చాడు అది జాతక ఇచ్చాడు అది గుర్తు పెట్టుకోవాలి దాన్ని ఎవరైతే సరైన పద్ధతిలో అనుసరించి జాతక విషయాలు తెలుసుకుంటూ తన యొక్క వివాహం వ్యాపారం వ్యవసాయం ఇలా ఎన్ని విషయాల్లో అయినా కూడా కథ సంప్రదించుకుంటే మీ జీవితానికి మీరే నాందికులు అవుతారనేది నా అనుభవంతో చెప్తున్నమాట తర్వాత మేమే ఇష్టం అది ఏదైనా మీ సంకల్ప బలం లేనిది మీ విశ్వాసం లేనిది ఎవరు చెప్పినా కూడాను మీరు చేసిన ప్రయోజనం కూడా మీకు ఎప్పుడు విశ్వసిస్తారో అప్పుడే మీ మీరు గెలుపు గెలిచినట్టే లెక్కేసుకోవాలి అందు నిమిత్తార్థంలో భాగంగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఈ మాసాంతం ఉన్న ఆ యొక్క పన్నెండు రాసులులో ఉన్నటువంటి తొమ్మిది నవగ్రహ దేవతలు ఏ ఏ స్థితిగతుల్లో ఉన్నాయి ఏ రాశి వారికి ఎలాంటి శుభం జరుగుతుంది అనేది నీ చెప్పను ఎట్లా మీకు జరుగుతుంది కదా ఐదు రూపాయలు డబ్బులు నీ వస్తే దానికి ఆనందమే కానీ ఇబ్బంది ఏముంది రూపాయి పోకుండా చూడటమే నా బాధ్యత ఎక్కడ మైనస్ వస్తుందో మైనస్ చెప్పి దాని పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా కనుక పాటిస్తే మా శాంతం ఒకవేళ ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా గ్రహ ప్రభావితం మీద అన్నీ మీకు మీరే సజ్జుసుకునే శక్తి మీరే కలిగించుకోగలుగుతా అందుకే మీరు చేస్తేనే మీకు కలుగుతుందని చెప్తున్నాను దాని నిమిత్తార్థమే ఈ మాసాంతం ఉన్నటువంటి గ్రహ గమనాలతో పాటు తిది వార నక్షత్ర యోగ కన్నములు రాహుకాలం విమగణం దుర్మూర్తం వద్యం గులికాలాలు ఈ రెండింటినీ కూడాను పరిశోధించిన మీదనే పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని ఏదో లేని తోసిపుచ్చకుండా చేస్తూ ఉండండి ఎంత మహాశక్తి వస్తుందో ఇంకా లోతైన విషయాలు ఏదైనా కుటుంబ సమస్యలు వందలు ఉండొచ్చు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కింద మనం సంపాదిస్తారని ఒక గుర్తు చేస్తూ భక్తులు ఇది పాటించి మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తున్న శుభం ప్రధానంగా మనం ఇప్పుడు కర్కాటక రాశిని గురించి ఈ మాసాంతం ఉన్న గణ గమని చూస్తున్నాం కర్కాటక రాశి అంటేనే చంద్రుడు ఆధిపత్యం వహించేటువంటి రాశి ఈ చంద్రుడి వల్ల మనశ్శాంతి మనోవికాసం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఇవన్నీ కలుగుతుంటాయి కలగాలి అది చంద్రుడి యొక్క లక్షణం దాంట్లో ఉన్నటమైన గ్రహస్థితిని మనం అంతా పరిశీలించినప్పుడు పునరస్సు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు అక్కడ గురువు శని భగవానుడు అలాగే బుధ భగవానుడు వీళ్ళు దాంట్లో కలిసి ఉన్నారు ఉన్నా ఈ మాసంలో ఉన్న గ్రహ గమనాన్ని ఒకత మనం కర్కరాశి వారిని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి ఇబ్బందుల్లా కూడాను ఏమిటి అని మనం ఒకతల చూసినప్పుడు రాహుకేతులు యొక్క ప్రభావితం మీద వారు ఎంత మనసును ఒక స్థిరత్వం చేసి ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారో వారు చేసే పనుల మీద ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని పనిచేస్తారు వాటిలో ఎక్కడొక్కడ ఏదో రకమైన ఆటంకంతో మానసిక బుద్ధిని అనుభవించేటువంటి అవసరం ఈ రావు గీతులు ప్రభావితం వస్తుంది ఇంకా మిగతా కర్కాటక రాశి వారికి అద్భుతంగా కూడాను అమృతతులు గురువు నవభాగ్యస్థానంలో ఉన్నాడు రవిశుక్రబుధుడు బ్రహ్మాండంగా ఉన్నారు కుజుడు కూడాను లాభస్థానంలో ఉన్నాడు వివాహం వైవాహం అన్ని నేను ఏ తప్పు చెప్పాను తప్ప అన్నీ మిగతా బాగున్నాయని అర్థం చేసుకోను అలాంటి కర్కాటక రాశి భక్తులకు కూడాను ఇలాంటి సమస్య ఉన్నతం కాకుండా ఉండే నిమిత్తార్థమే ఉదయలే స్నానం చేసి సూర్య భగవాన్ సూర్య భగవాన్కి నమస్కారం చేసుకొని మిశ్రదవాన్ని కులదైవాన్ని తరుద్రని అత్తమాలను గురువుకి నమస్కారం చేసుకొని ఆ రోజు మీ ఇంట్లో ఏ రకమైన స్పీడ్ ఉంటుందో ఇంట్లో చూడండి లేదా రోజులు అయితే తెచ్చిపెట్టుకోండి ఈ నెల రోజులు కూడా అంత ఎంతో స్పీడ్ పెట్టడమే దేనికొండ తీపి పదార్థం సూర్యుడు చూపించడం ఎవరిని యాచకులకు పెట్టడం లేదా పక్షులకు పెట్టడం అది మీ ఒక అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి చేసుకోండి అట్లా మీకు మీరు చేయండి ఈ కర్కరాశి వారికి కూడాను ఆ చంద్రానుగ్రహం మీద సర్వం శుభం చేసుకునేదానికి అవకాశం మీకు మీరు కల్పించుకోండి నేను చెప్పా చెప్పంగా మీకు జరగదు మీరు చేస్తే మీకు జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి లోతరి విషయాలు నాతో మాట్లాడండి కర్కరాశి వారు శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న శుభం ఈ ప్రకారంగా ఈ రాశి వారికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పరిహారాన్ని పాటిస్తూ మనస్ఫూర్తిగా కూడా చేసినో మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోగలుగుతారని నేను విశ్వసిస్తూ ఇంకా లోతైన విషయాలు నా బ్రహ్మత్మ నరసింహులు దివ్యక్షేత్రంలో చేసేటువంటి నాగశిలా ప్రతిష్టలు వివాహ దోషం కానీ సంతాన దోషం కానీ ఇంకా ఇతరవితర విషయాల్లో కానీ నాగశిలా ప్రతిష్టలకు కానీ లేకపోతే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శని భగవాన్కి సంబంధించిన జపతపణాలు కానివ్వండి ఏకశిలా రాహుకేతులు కలిగిన రాహుకేతులు ప్రత్యేక జపాలు స్వయంగా మీ చేతు అభిషేకాలు కానివ్వండి హరిహర క్షేత్రంగా విరాజుల నరసింహ క్షేత్రాన్ని ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సందర్శించవచ్చు మీరు ఎవరైనా అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు అని ఉంటారు ఆయనతో మీరు సంపాదిస్తే అన్ని విషయాలు తెలియజేస్తారు కనుక ఈ విధంగా నా చేత అయినంత వరకు మా భక్తులకి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో నా శక్తి శక్తిమేర మీకు కొంత మంచి మీకు మీరు చేసుకుంటే జరుగుతుందనే చెబుతున్నా నేను చెప్పంగానే మీకు జరుగుతుందని ఎప్పుడూ చెప్పను ఒక తరం చెప్పింది చేయి కానీ మీకు ఏదో కోట్లు అనేది ఆశించబాకండి కానీ మీకున్న కష్టంలో కొంత భాగం అనేది మాత్రం విశ్వసించండి చేస్తే రాందంటూ ఉండదు చేయకపోతే వచ్చేది కూడా ఉండదు ఈ రెండింటినీ అర్థం చేసుకొని మీ ఆచార్య డాక్టర్ అంజాల గురుజీ ఎంత లోతైన విషయాలు మాట్లాడాడో అర్థం చేసుకొని అవసరమైన వాళ్ళు కింద నెమ్మల వాళ్ళని ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకొని చక్కగా కూడా సంప్రదిస్తే నా అపాయింట్మెంట్ కొంచెం టైం పడుతుంది వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి కలుస్తారా లేకపోతే ఫోన్లో మాట్లాడతారా ఫోన్లో అయినా మాట్లాడచ్చు లేదా డైరెక్ట్గా హైదరాబాద్లో శ్రీనగర్ కాల్లో ఉంటాను వచ్చి మాట్లాడొచ్చు మీకు ఎక్కడ ఎట్లా వీలు అవుతుందో అక్కడ అట్లా చేస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దీన్ని పాటిస్తాను మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కూడా నమస్కరిస్తాను శుభం సో చూస్తారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారి ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా లేదంటే గురువు గారిని పర్సనల్గా పూజా రీత్యా కలవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు